నమస్తే. మనం పండగల సమయంలో ముఖ్యంగా చేసుకునే దప్పడం చేస్తున్నాను ఈరోజు. ఇది ఈ పులుసు చాలా బాగుంటుంది. ఇది కూడా ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. దీంట్లో మనం వీలైనన్ని కూరగాయలన్నీ వేసుకోవచ్చు. నేను నాకు అవకాశం ఉన్న మేర కొన్ని కూరగాయలు తీసుకున్నాను. అది ఎలా చేసుకుందాం దప్పడం అనేది చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనం కూరగాయలన్నీ, నేను ఆనపకాయ తీసుకున్నాను. ఆనపకాయ తీసుకొని ఇలాగా చెక్కు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. గింజలు చెక్కు తీసేసి కట్ చేసుకున్నాను నేను. అలాగే గుమ్మడికాయ కూడాను లోపల గింజలు తీసేసి ఇలాగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. గుమ్మడికాయ ముక్కలు, అలాగే ఉల్లికాళ్ళు, ములక్కాడు కూడా పెద్దగా కట్ చేసుకున్నాను. ఇది మనకి ఎర్రదుంపలు ఉంటాయి కదా, చిలకడ దుంపలు, ఆ దుంప అన్నమాట. చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంకా కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, ఒకటి రెండు వేసుకోవచ్చు ఎక్కువగాను. వంకాయలు కూడా మనకి, ఈ వంకాయలు దొరికితే నల్ల వంకాయలు తీసుకొని ఇవి కట్ చేసేసుకొని లోపల పురుగులు ఏమి లేకుండా చూసుకొని వేసుకోవాలి. ఇవి కూడా మనకు నచ్చినన్ని వంకాయలు వేసుకుంటే బాగుంటుంది పులుసు. ఈ పులుసులోకి ఈ వంకాయలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటాలు మీడియం సైజు 4 టమాటాలు కట్ చేసుకున్నాను నేను. కొంచెం అల్లం తురు, అలాగే వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాగా 4 కొట్టుకున్నాను అన్నమాట. ఈ ఫ్లేవర్ బాగుంటుంది. ఆవాలు, మెంతులు, జీలకర్ర, పోపుకి, అలాగే పసుపు, ఉప్పు, కారం వేసుకుంటాం. బెల్లం కూడా చాలా బాగుంటుంది ఇందులోకి. బెల్లం కూడా వేసుకోండి. ఇంగువ, ఆయిల్, ఇవేంటంటే మనం పూర్ణాలు అవి చేసుకుంటాం కదా, పూర్ణాలు చేసుకుని ఉన్నప్పుడు శనగపప్పు ఉడకబెట్టి వార్చుకున్న వాటర్ ఇది. అది వేస్తే చిక్కదనం వస్తుంది, టేస్ట్ వస్తుంది అన్నమాట. అంటే విడిగా మనం బియ్య పిండి, శనగపిండి, పులుసు చిక్కదనం కోసం వేయక్కర్లేదు. ఇలాగ మనకి ఉన్నప్పుడు శనగపప్పు మనం బొబ్బట్లకు కానీ లేదు పూర్ణాలప్పుడు కానీ మనం శనగపప్పు ఉడకబెట్టుకుంటాం కదా, ఆ వార్చిన వాటర్ని మనం ఇలాగా స్టోర్ చేసుకున్నాం అంటే ఇలా పులుసు చేసినప్పుడు వాడుకోవచ్చు. ఫ్రీజర్లో పెట్టేసుకొని మనం వాడుకోవచ్చు ఆ శనగపప్పు వాటర్ ఇది. అలాగే చింతపండు కూడా మనం మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. నేను ఇది తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇది వేడి నీళ్ళల్లో నానబెట్టేసాను. వేడి నీళ్ళు నానబెట్టేస్తే దాని పలుపు అంతా చక్కగా వచ్చేస్తుంది మనకి. అలాగా నానబెట్టుకున్న చింతపండు ఇది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం మనం. మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాం. గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ మెంతులు ముందేసేద్దాం. అలాగే చిప్పట్ మంటున్నాయి కదా, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం ఇంగువ కూడా ఇప్పుడు వేసేసుకుందాం. ఇంగువ కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు తొందరగా వేసుకుంటే ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. అల్లం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేను శనగపప్పు వాటర్ వేయాలని చెప్పాను కదా, ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు, అలా కూడా బాగుంటుంది. నేను ఉన్నది కాబట్టి వేస్తున్నాను.
మీ దగ్గర ఉంటే కనుక కొంచెం శనగపప్పుతోటే వాటర్ తీసుకోండి, తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పులుసు ఉల్లిపాయలు యాడ్దాం. ఉల్లిపాయలు లేకపోయినాయి, ఇప్పుడు కూరగాయలు వేసేసుకుందాం. అంతే ముక్కలు అలాగే గుమ్మడికాయ ముక్కలు చిలకడ దుంపలు ములక్కాడలు. కుక్కర్ కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇవి వంకాయలు కూడా బాగా కడిగేసుకోవాలి మనం. వంకాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, ఈ ఉప్పు పట్టేస్తుంది, నేను వేసేస్తున్నాను. కావాలంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే పసుపు, అలాగే కొంచెం కారం కూడాను. మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఇప్పుడు బాగా కుదిపేసుకోవాలి. కొద్దిసేపు మగ్గనిద్దాం, మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి కుదుపుకుందాం. కుదిపేసి మూత పెట్టేసి ఒక కొద్దిసేపు మళ్ళీ మగ్గనిద్దాం. మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసేసుకుందాం. అలాగే ఈ పచ్చిమిరపకాయలు, ఈ టమాటాలు కూడా వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకుని ఇప్పుడు ఒకసారి కడాయి పెట్టేసుకుందాం. కడాయి పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. మూత పెట్టేసి మూత తీసి చూద్దాం. మగ్గుతుంది కదా. ఇప్పుడు ఒకసారి కడాయి పెట్టుకుందాం. టమాటా వాటరు, కూరగాయల వాటర్ అన్నీ వచ్చి ఇలా కొంచెం మగ్గనిచ్చి అప్పుడు మనం పులుసు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంకా మనం పులుసు వేసుకుందాం. ఇవి శనగపప్పు వాటర్ కదా, నేను ఇవి వేసేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అవి వేసినా వేయకపోయినా మనకి డప్పుడు టేస్ట్ ఎక్కడికి పోదన్నమాట. చాలా బాగుంటుంది. మనం వేసిన కూరగాయలకి బ్రహ్మాండమైన టేస్ట్ వస్తాయి ఇవి. ఇప్పుడు చింతపండు నానబెట్టించుకున్నాను కదా, ఇది గుజ్జు మెత్తగా మనం పిండేసుకొని ఈ వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకొని చింతపండు కొంచెం పిండేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మీరు మనం కుక్కర్లో చేసుకుంటే ఈ పాటు వాటర్ సరిపోతుంది, దానికి ఎక్కువ వాటర్ పట్టదు. మనం గిన్నెలో విడిగా చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం వేసుకుంటే ఈ ముక్కలు ఉడకడానికి టైం పడుతుంది కదా, ఈ వాటర్ పట్టేస్తుంది. అలాగే ఈ బెల్లం ముక్క కూడా వేసేద్దాం. ఇప్పుడే వేసేసి మరి కాస్త కొత్తిమీర వేసుకొని మూత పెట్టేద్దాం. ఉప్పు అది ఒకసారి ఇప్పుడే చూసేసుకోండి, చూసేసుకొని మూత పెట్టేస్తే
బాగుంటుంది. అలాగే మినప్పప్పు వడియాలు ఉన్నట్టయితే ఆ వడియాలు కూడా వేపేసుకుంటే ఈ పులుసులో చాలా బాగుంటాయి. మూత పెట్టేస్తున్నాను. కూర పులుసు రెడీ అయిపోయింది. మునక్కాడు పట్టుకొని చూసినా తెలుస్తుంది, లేదు అంటే ఆనపకాయ ముక్క ఇలా ఇడిపోతే ఇంకా రెడీ అయిపోయినట్టే. అలాగే ఆనపకాయ కూడా చూసుకోవచ్చు మీరు, ఒక స్పూన్తో తీసుకొని ఇలా నొక్కితే అయిపోతుంది. ఇలాగా ఇలా ఉంటే ఇంకా ఉడికిపోయినట్టే. గుమ్మడికాయ అయితే ఇంకా చాలా తొందరగా ఉడికిపోద్ది, మనం చూడక్కర్లేదు గుమ్మడికాయని. వంకాయ గుమ్మడికాయ రెండు తొందరగా ఉడికిపోతాయి. ఇలాగా ఈ చిక్కదనంతో తీసుకుంటే మీరు ఇలాగా ఈ చిక్కదనం ఉంటే బాగుంటుంది. స్టవ్ కట్టేస్తాను నేను. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అయితే స్టవ్ కట్టేస్తాను. మనకి దప్పడు రెడీ అయిపోయినట్టే. పండగలప్పుడు తప్పకుండా చేసుకుండే ఈ దప్పడం ట్రెడిషనల్ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ఇది చపాతీలకి బాగుంటుంది, రైస్తో బాగుంటుంది, దోశలతో బాగుంటుంది. అలాగే మనకి ఇలా కూరగాయలన్నీ వేసి చేసుకోవటం వల్ల విడిగా కూర లేకపోయినా కూడా కర్రీ చేసుకోకర్లేదు, బాగుంటుంది. ఇలా ఇలాగా చేసుకుంటే చక్కగా చిక్కగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ దప్పడం. తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో పెట్టండి. యూట్యూబ్లో నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.